హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్ ఈ వీడియోలో ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేయాలో చూద్దామండి మీరు ఇంట్లోనే కూర్చొని ఈజీగా ఐబ్రో ఎలా థ్రెడ్డింగ్ చేయాలో నేర్చుకోండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎలా ఉందో అనీవెన్గా ఉంది తనకి బ్రాడ్గా పెట్టాలంట ఇందులో షేపు చూడండి లెఫ్ట్ అక్కడక్కడ మధ్యలో కట్ అయింది హెయిర్ లేదు ఫస్ట్ టాల్కమ్ పౌడర్ అనేది లైట్గా అప్లై చేయాలండి ఏదైనా స్వెట్ ఉంటే అది బాగా ఈజీగా థ్రెడ్తో హెయిర్ రిమూవ్ అయిపోతుంది లైట్గా ఫస్ట్ టాల్కమ్ పౌడర్ని అప్లై చేయాలి తర్వాత సిజర్తో ఈ విధంగా ఫ్రంట్ సైడు హెయిర్ మనకు ఎక్కువ గ్రోత్ అనిపిస్తే ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోవాలండి లైట్గా కట్ చేసుకోవాలి తర్వాత నేను నాకు లెఫ్ట్ ఐ చేస్తున్నాను పైన లైట్గా చేస్తున్నానండి ఎప్పుడు కూడా పైనుంచి షేప్ పెట్టేయకూడదండి ఎందుకంటే ఐబ్రో అనేది డౌన్ అయిపోతుంది కిందనే షేప్ పెడితే ఐబ్రో బాగా పైకి ఉన్నట్లుంటుంది కన్ను కూడా బాగా లిక్ ఉంటుందండి ఎప్పుడు కూడా షేపు కిందనే పెట్టండి ఐబ్రో కింద ఈ విధంగా నోట్లో థ్రెడ్ హోల్డ్ చేసి థ్రెడ్ను తిప్పాలండి లాక్ లాగా ముడిలాగా ఆ ముడిని తీసుకెళ్ళి చూడండి అక్కడ పెట్టి మనము నోట్లో ఉన్న థ్రెడ్ని ఒకసారి ఇలా టైట్గా లాగామంటే తల కొంచెం వెనక్కి ముందరికి థ్రెడ్ అనేది బాగా ఈజీగా కట్ అయిపోతుందండి చూడండి ఆ నాటు దగ్గర హెయిర్ పెట్టి లాక్ చేసి పుల్ చేసేయాలండి అంతే ఎంతో ఈజీగా హెయిర్ అనేది కట్ అయిపోతుంది ఇక్కడ ఒకటొకటి మెల్లమెల్లగా రిమూవ్ చేసుకుంటూ షేప్ అనేది పెట్టాలండి ఒకేసారి మనకు తీయడము బాగా ఎక్కువగా వచ్చేస్తుందని హెయిర్ అంతా తీసేసామంటే షేప్ తర్వాత కూర్చోపెట్టలేమండి నెమ్మదిగా ఒకటొకటి తీస్తూ వెళ్ళామంటే షేప్ కూడా మనకు ప్రాపర్గా తెలిసిపోతుంది ఎలా వచ్చింది ఏంటి అని ఏ హెయిర్ కావాలో ఆ హెయిర్ని మాత్రమే రిమూవ్ చేయగలిగే అంత కెపాసిటీ వస్తే మనకి బాగా ఐబ్రో థ్రెడ్డింగ్ చేయొచ్చండి ఒక్కొక్కసారి థ్రెడ్డింగ్ చేసేటప్పుడు మనము హెయిర్ పుల్ చేసేటప్పుడు ఆపాలి అని అనుకున్నప్పుడు ఆపగలిగినామంటే ఇంకా మనకు మంచి గ్రిప్ ఉన్నట్టు అండి ఐబ్రో థ్రెడ్డింగ్ పైన చూడండి ఈ విధంగా మెల్లమెల్లగా తీయాలి స్కిన్ కూడా పడుతుంది ఒక్కోసారి తీసేటప్పుడు సో అందుకే బాగా టైట్గా పట్టుకోవాలి తనకి ఐబ్రో చూడండి డౌన్కుంది హెయిర్ అంతా వాలిపోయినట్టుగా సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది కదా అని తీసేస్తామంటే షేప్ అనేది సరిగ్గా ఉండదండి మనం అదంతా చూసుకొని మెల్లగా థ్రెడ్డింగ్ అనేది చేయాలి చూడండి తర్వాత ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఒక వెల్తో పట్టుకోమని చెప్పి అప్పుడు కింద పట్టుకోవడం లేదు తను తర్వాత నేను ఎక్స్ట్రాస్ చూసి తీస్తున్నానండి చూడండి హెయిర్ అనేది రిమూవ్ అయిపోయింది ఆ విధంగా మెల్లగా ఒకటొకటి తీసుకోవాలండి ఆ ముడి ఉందే ఆ ముడి దగ్గర హెయిర్ పెట్టి లాగామంటే పుల్ అవుట్ అయిపోతుందండి మీరు ఒకటికి రెండుసార్లు వీడియో చూసి బాగా గమనించారంటే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మీ పైన చేతులకి కాళ్ళకి ఒకసారి ట్రై చేయండి మీకు మీరే కాళ్ళు పైన కూడా ప్రాక్టీస్ చేయండి ఎలా హెయిర్ అనేది పుల్ అవుట్ అవుతుంది అని తర్వాత ఐబ్రో షేప్ అనేది చేయొచ్చు చూడండి ఒక ప్రాపర్ షేప్ అనేది వచ్చింది అక్కడ హెయిర్ చూడండి కిందకుంది దాన్ని మనం కట్ చేస్తాము కట్ చేశాక చూడండి షేప్ ఎలా ఉంటుందో చూడండి చూడండి పైకి వెళ్ళిపోయింది ఐబ్రో అనేది హెయిర్ అలా కిందకుంది కదా అని తీసామంటే షేప్ అనేది బాగా కూర్చోదండి తనకి బాగా లావుగానే పెట్టమన్నారు ఐబ్రోస్ చూడండి అటువైపు ఎలా ఉందో ఇప్పుడు నాకు రైట్ అయి నేను తీసేసానండి ఎందుకులే అని వీడియో చూపించడం లేదు తర్వాత సెంటర్లో ఈ విధంగా ఎక్స్ట్రాస్ ఉంటే తీసేయాలండి అంతే ఎంతో ఈజీగా ఐబ్రోస్ అనేది మంచి షేప్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి మరిన్ని వీడియోల కోసం Thank you for watching.